గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నేటి పంచాంగంలో ఈరోజు శ్రీ విలంబనామ సంవత్సరం ఫాల్గుణ మాసం 27/3/2019 తేదీ బుధవారం. ఈరోజు బహుళ సప్తమి రాత్రి 8:59 వరకు ఉంది. జ్యేష్ఠ ఉదయం 8:20 వరకు ఉంది. వ్యతిపాత్ మధ్యాహ్నం 4:38 వరకు, విష్టి ఉదయం 8:22 వరకు ఉంది. ఈరోజు వర్జ్యం లేదు. అమృతం రాత్రి 3:18 5:01 వరకు ఉంది. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 11:45 12:34 వరకు ఉంది. వేడి గాలి వీచేటువంటి వాతావరణం కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించినట్టయితే, ఈరోజు రవి ఉత్తరాభాద్ర 3వ పాదంలోను, చంద్రుడు ధనస్సు రాశిలో ఉదయం 8:20 ప్రవేశించి సంచరిస్తూ ఉన్నాడు. కుజుడు కృత్తిక 3వ పాదంలో మధ్యాహ్నం 3:13 సంచరిస్తాడు. బుధుడు పూర్వభాద్ర మొదటి పాదంలోను, గురుడు జ్యేష్ఠ 4వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. శుక్రుడు శతభిషా నక్షత్రంలో మొదటి పాదంలోకి మధ్యాహ్నం 4:48 ప్రవేశించి సంచరిస్తాడు. శని పూర్వాషాఢ 4వ పాదంలోను, రాహు పునర్వసు 3వ పాదంలోను, కేతు ఉత్తరాషాఢ 1వ పాదంలోను సంచరిస్తూ ఉంటారు. ఇక నేటి సోమముహూర్తాలను చూసినట్టయితే, ఈరోజు 27వ తారీఖు బుధవారం సప్తమి మూలా నక్షత్రంలో వివాహ నిశ్చయం చేసుకునే నిమిత్తం సింహ లగ్నంలో మధ్యాహ్నం 4:42 సుముహూర్తం ఇవ్వబడింది. అష్టమి తిథిలో వివాహ నిమిత్తం కుంభలగ్నంలో రాత్రి తెల్లవారుజామున 5:04 మరు సుముహూర్తం ఇవ్వబడింది. ఇక నేటి రాశి ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఈరోజంతా కూడా మేషరాశి వారు తాము చేపట్టినటువంటి ప్రతి పనిని కూడా చాలా విజయవంతంగా నెరవేర్చగలుగుతారు. ఈరోజు చేసేటువంటి అన్ని కార్యక్రమాల్లోనూ వారికి మరి అన్నింటా కూడా శుభయోగం కలుగుతుంది. అన్ని విషయాల్లోనూ కూడా వీరికి అన్ని రకాల వ్యక్తుల నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు లభించడం వల్ల వీరికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉండడం వల్ల నేటి గ్రహస్థితిని అనుసరించి వీరికి అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది. వీరికి అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం కలిగేటువంటి యోగం కలుగుతుంది. మానసిక, శారీరక, ఆరోగ్య, ఆర్థిక విషయాల్లో అన్ని విషయాల్లోనూ కూడా వీరికి పూర్తి స్థాయి ఆధిపత్య ధోరణితో కొనసాగటం వల్ల ఈరోజు వీరు చేసేటువంటి ప్రతి పని కూడా మరి చాలా చక్కగా విజయం చేకూర్చబడుతుంది. వీరికి అన్ని విషయాల్లోనూ కూడా మరి బంధుమిత్రుల సహకారం, భార్యభర్తల సహకారం పూర్తిగా లభిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలకు కానీ వీరు చేసుకున్నటువంటి అన్ని ప్లాన్లు కూడా చాలా చక్కగా విజయవంతం అవుతాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేసుకోవడానికి వీరికి ఈరోజు చాలా సుదినంగా చెప్పుకోవచ్చు. వీరు దూర ప్రాంత ప్రయాణాలకు సంబంధించి టికెట్స్ బుకింగ్ లాంటివి చేసుకోవడానికి కానీ, ప్రయాణాల రూపకల్పన చేసుకోవడానికి కానీ, పథక రచన చేసుకోవడానికి కానీ వీరికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఈరోజు మేషరాశి వారికి ముఖ్యంగా మరి విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వ్యక్తులు అందరికీ కూడా మరి అన్నింటా కూడా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్ మరియు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఆర్థికపరమైనటువంటి ఉన్నతి లభించేటువంటి అవకాశం ఉంది. ఇతర రంగాల్లో పనిచేసిన అందరి వ్యక్తులకి కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మరి ఈరోజు అంతా కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలతోటి ముగిసేటువంటి అవకాశం కనబడుతుంది. ఈరోజంతా కూడా చేసే ప్రతి పనిలోనూ కూడా మరి అపజయం ఎదురవుతుంది. ముఖ్యంగా ప్రయాణపరమైనటువంటి విషయాలు వాయిదా పడటం, ప్రయాణ విఘ్నాలు కలగడం, ప్రయాణంలో వీరికి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగడం, ప్రయాణాలు పూర్తిగా వాయిదా పడేటువంటి కార్యక్రమం, ప్రయాణ వాహనాలు మరణించడం, ప్రయాణం చేసేటువంటి సందర్భంలో మరి వస్తువులు కానీ ఆర్థిక సొమ్ము కానీ తస్కరించబడటం, ఆభరణాలు తస్కరించబడటం లాంటివి జరగటం వల్ల ఈ ప్రయాణాలు వాయిదా పడటం, ఈ విధంగా మీకు అన్ని రకాలైనటువంటి వ్యతిరేక భావనలతోటి ఈరోజు కాలం గడిచేటువంటి అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా ఆర్థికపరమైన నిర్వహణ పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి, ఆర్థిక
మరియు ఆరోగ్య పరిస్థితుల విషయంలో మరికి వీరికి పూర్తిగా వ్యతిరేక ఫలితాలతోటి కాలం గడిచేటువంటి అవకాశం ఉంది. బీపీ షుగర్ లాంటి ఎదురయ్యే అవకాశం ఉంది. రక్తానికి సంబంధించినటువంటి ఎలర్జీలు ఎదురయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా పూర్తి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. అన్నింటా కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ మరియు ఆక్వాకల్చర్ రంగాల వారికి పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి మరి ఈరోజు అంతా కూడా మరి సర్వసామాన్య శుభలక్షణాలతోటి మరి సర్వసామాన్యం గడిచేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి పూర్తిగా మరి అనుకూలత లేకపోవడం చేత వీరికి కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఆరోగ్య పరిస్థితి కూడా మరి వీరికి అంత అనుకూలత లేదు. అయినప్పటికీ కూడా భాగస్వామి పక్షాలతో కొన్ని చర్చల్లో పాల్గొనడం, వ్యాపార సంబంధమైనటువంటి గృహ సంబంధమైనటువంటి భాగస్వాములతో మరి వీరు కొన్ని వ్యవహారాలు ఈరోజు సక్రమంగా నిర్వహించుకోవడం లాంటివి చేసుకునేటువంటి అవకాశం కనబడుతోంది. వీరికి ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఎడమ చేతి వైపు ఉండేటువంటి అవయవాలు మరి కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి మరి వైద్యశాల దర్శనం, డాక్టర్ని సంప్రదించడం, మందులు వేసుకోవడం లాంటి కార్యక్రమాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా వీరిగా మరి వ్యతిరేక ఫలితాలతోటి కాలం గడుస్తుంది. అలాగే ఈ రోజంతా కూడా మరి ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి పూర్తి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మరి ఈరోజంతా కూడా మరి అననుకూల ఫలితాల మధ్య, అననుకూల వాతావరణం మధ్య కాలం గడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అన్నింటా కూడా వ్యతిరేకత, ప్రతిదీ కూడా వాయిదా పడటం, ఏ కార్యక్రమం కూడా సక్రమంగా పూర్తి చేయలేకపోవడం, అపజయం, బంధుమిత్రుల వల్ల మరి కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి, బంధువులు మిత్రులు కూడా శత్రువులుగా మారి మనల్ని విమర్శించడం, మన చేసినటువంటి మన సహాయం పొందినటువంటి వ్యక్తులే మనల్ని ఎదురు తిరిగి ప్రశ్నించడం లాంటి సందర్భాలు ఎదురవటం వల్ల కొంత మనస్తాపానికి గురయ్యాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఈరోజు చేసే కార్యక్రమాల నిమిత్తం సరైనటువంటి మనకి ఆర్థిక పరిస్థితి అందుబాటులో లేకపోవడం వల్ల కొంత మరి ఈరోజు అప్పు చేయాల్సిన రావడం, రుణాలు చేయాల్సిన రావడం పరిస్థితి ఎదురవడం వల్ల ఆ రుణద్రవ్యాన్ని తీసుకునే నిమిత్తం కూడా కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురవడం, బ్యాంకు లోన్లు హఠాత్తుగా ఇచ్చేటువంటి లోన్లు కూడా వాయిదా పడటం, అలాగే ఇస్తానన్న వ్యక్తులు సమయానికి మనకి అందజేయలేకపోవడం వంటి సమస్యలతోటి ఈరోజు ఇదంతా కూడా సమస్యాత్మకంగా ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. ఆరోగ్య విషయంలో కూడా మరి వీరి యొక్క పరిస్థితి ఈరోజు అననుకూల వాతావరణంలో ఉండడం వల్ల కూడా ఔషధాలకి ఎక్కువ డబ్బులు ఖర్చు అవ్వడం, దుర్వ్యయం ఎక్కువగా కావడం, వ్యాధి బాధలు ఎక్కువగా పెరగడం వంటి సమస్యలతోటి ఇబ్బందులు ఎదుర్కోవాలనేటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో వ్యక్తులందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. మరి అంతేకాకుండా మరి ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి పూర్తి వ్యతిరేక ఫలితాలతో ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అన్నింటా కూడా విజయాన్ని సాధిస్తారు. కావాల్సినటువంటి రావాల్సినటువంటి అన్ని మరి వసతులు సామాగ్రులు సరైన సమయానికి చేరుకోవడం వల్ల ఈరోజు అన్ని పనులు కూడా సక్రమంగా నెరవేరుతాయి. అనూహ్యమైనటువంటి ధనయోగం, అనూహ్యమైనటువంటి ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది. కార్యసిద్ధి జరిగేటువంటి అవకాశం ఉంది. ఈరోజు అనుకున్న పనులన్నీ కూడా చాలా సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. మనం ఎవరినైతే కలవాలనుకుంటున్నామో మరి ఆ వ్యక్తులే మనకు ఎదురొచ్చి మన పనులు పూర్తి చేసేటువంటి పరిస్థితి కనబడుతోంది. దూర ప్రాంత ప్రయాణాలకు కానీ మరి విద్యా సంబంధమైనటువంటి కార్యక్రమాలకు కానీ పుత్ర పుత్రికలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు పూర్తి చేయడానికి కానీ ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. వైద్య రంగంలో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలమైన సమయం. అలాగే ప్రతి రంగంలో ఉన్న వ్యక్తులు, ఇతర రంగాల్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా మరి ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వ్యక్తులకి కూడా ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి మరి ఈరోజంతా కూడా ఆర్థిక నిర్వహణ చాలా సక్రమంగా ఉంటుంది. మరి గృహయోగం సహకరిస్తుంది. గృహంలో కొత్త వ్యక్తులు ఈరోజు ఆనందాన్ని కలిగిస్తారు.
గృహంలో మరి మంగళవాయిద్యాలతో కూడినటువంటి కార్యక్రమం జరిగేటువంటి అవకాశం ఉంది. శుభప్రదమైనటువంటి కార్యక్రమాలు జరిగేటువంటి అవకాశం ఉంది. వాహన యోగం కలుగుతుంది. నూతన వాహనం కొనుగోలు, వాహనం మార్పులు, వాహనానికి రిపేర్లు చేసుకోవడం, వాహనానికి సంబంధించినటువంటి అలంకరణ వంటి కార్యక్రమాలు చేయడానికి ఈరోజు ఎక్కువ ప్రాధాన్యతని ఇచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. అంతేకాకుండా మరి ఈరోజు అనాథ శిశు శరణాలయాలకి మరి వృద్ధ శరణాలయాలకి కూడా డొనేషన్లు ఇవ్వడం, అలాంటి పనులు కూడా చేయడానికి ఈరోజు అనుకూలం. ఆర్థిక పరిస్థితి పూర్తి నియంత్రణలో ఉండటం వల్ల, పూర్తి అనుకూలతగా ఉండటం వల్ల ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా చాలా నియమబద్ధంగా సక్రమంగా పూర్తి చేసుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వారికి కానీ ఇతర వ్యాపార రంగాల్లో ఉన్న వ్యక్తులకు కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి మరి ఈరోజు అనుకూలమైనటువంటి పరిస్థితి కనబడుతోంది. ప్రతి విషయంలోనూ కూడా మరి చాలా ధైర్యంగా సాహసంగా వీరు కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సినటువంటి పరిస్థితి, ఛాలెంజ్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఇతర వ్యక్తుల మీద మరి మీరు తీసుకున్నటువంటి ఛాలెంజ్ వల్ల, మీ యొక్క ధైర్య సాహసాల వల్ల మీరు పూర్తిగా విజయం సాధించేటువంటి అవకాశం కనబడుతోంది. మనోధైర్యాన్ని పొందుతారు, మానసిక ధైర్యాన్ని పొందుతారు. సర్వశక్తి సంపన్నులుగా మీరు కొనసాగటం వల్ల ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా నెరవేరుతాయి. విద్య, వృద్ధ, వ్యాపార రంగాల్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా మరి ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉన్న ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ముఖ్యంగా బీపీ, షుగర్ లాంటి వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి గురి చేయడానికి అవకాశం ఉంది. మరి రక్తంలో మరి కొన్ని అలర్జీలు వచ్చేటువంటి అవకాశం ఉంది. రక్త నమూనాలను పరిశీలించుకున్నట్టయితే మరి కొన్ని మందులు వేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం కనబడుతుంది. ఈరోజు ముఖ్యంగా రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వారికి సామాన్య ఫలితాలు ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మరి ఈరోజు అన్ని విషయాల్లోనూ కూడా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజంతా కూడా ముఖ్యంగా వీళ్ళు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా ధనానికి సంబంధించినటువంటి, లాభార్జనకు సంబంధించిన కార్యక్రమాలు ఎక్కువ ప్రాధాన్యతని సంతరించుకునేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యం కలిగి ఉంటారు, మానసిక శక్తిని పెంపొందించుకుంటారు. అన్నింటా కూడా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. అద్భుతమైనటువంటి కార్యక్రమాలతోటి వీరు ఈ కార్యక్రమాలని నెరవేర్చుకునేటువంటి అవకాశం ఉంది. ఈరోజు చేసేటువంటి ప్రతి పనుల్లోనూ కూడా మరి ఏ విధమైన ఇబ్బందులు ఎదురవకుండా అన్ని పనుల్లోనూ కూడా, అన్ని విషయాల్లోనూ కూడా వీరికి బయట నుంచి కూడా సహకారం లభిస్తుంది. బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది, భార్యాభర్తల సహకారం లభిస్తుంది. అన్నింటి కూడా విజయం సాధిస్తారు. మహాత్ముల సందర్శనం, బాబాల సందర్శనం, పుణ్యతీర్థ మరి సందర్శనం, యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొనడం, నూతన దేవతాలయాలని సందర్శించడం లాంటి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. వృత్తి, వ్యాపార, విద్యా, వ్యాపార రంగాల్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలమైన మంచి ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వారికి సామాన్య ఫలితాలు ఉంటాయి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి మరి ఈరోజు అంతా కూడా మరి సర్వసామాన్య శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మానసికంగా మరి కాస్త మరి అస్థిమితం ఉన్నప్పటికీ కూడా వీరు అన్ని కార్యక్రమాల్లోనూ కూడా ముందంజలో ఉండేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక, ఆరోగ్య పరిస్థితుల్లో సామాన్యంగా కలిగేటువంటి అవకాశం ఉంటే సామాన్య ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కొంచెం మందగమంలో కొనసాగుతున్నప్పటికీ కూడా ఈరోజు నేటి కార్యక్రమాల్లో మరి ఏమాత్రం ఇబ్బందులు లేకుండా తమ కార్యక్రమాలను విజయం చేసుకోగలుగుతారు, పూర్తి చేసుకోగలుగుతారు. అన్నింటా కూడా మరి వీరికి ఈరోజు అనుకూలమైన సుదీర్ఘంగా చెప్పుకోవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా సామాన్య ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి మాత్రం కాస్త వ్యతిరేక ఫలితాలు కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి మరి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు చెప్పబడుతున్నాయి. ప్రతి పనులను కూడా మరి పూర్తి వ్యతిరేకత, అనుకున్న సమయానికి సరైనటువంటి ధనం సమకూరకపోవడం, విపరీతమైనటువంటి ధన వ్యయం, ప్రతి పనికి కూడా రూపాయికి 10 రూపాయలు ఖర్చు పెట్టి రావాల్సిన పరిస్థితి, కొత్తగా కొనుగోలు చేసినటువంటి వస్తువులు కూడా రిపేర్లకు రావడం, ఇలాంటి సమస్యలతోటి కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. పూర్తి ధనవ్యయం, దుర్వ్యయం కావడం అనే దాని వల్ల వీరు చేసేటువంటి ప్రతి పని కూడా మరి నిష్ప్రయోజనమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. నేడు కొనుగోలు చేసినటువంటి వస్తువులు కూడా పనికి రాకుండా పోవడం,
ఇంతకుముందు ఎలక్ట్రానిక్స్ వస్తు సామాగ్రి, కంప్యూటర్స్ లాంటి వస్తువులు హఠాత్తుగా పనిచేయకుండా ఉండడం, ఏసీ లాంటివి మరి రిపేర్లకు రావడం, సరైన సమయానికి సరైన ధనం చేతిలో లేకపోవడంతో పనులు వాయిదా వేసుకురావాల్సి రావడం, మానసిక ప్రశాంతత లేకపోవడం, చికాకు అశాంతి ఇవన్నీ కలగడంతో కాస్త ఇబ్బందులకు గురి చేయవలసినటువంటి పరిస్థితి కనబడుతోంది. విద్యా ఉద్యోగ రంగాల్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో ఉన్న వ్యక్తులకు కానీ, ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ పూర్తి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. చాలా చక్కటి మంచి నేపథ్యంలో ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. అన్ని విధాల సహకారం లభిస్తుంది. బంధుమిత్రుల సహకారం, భార్యాభర్తల సహకారం పూర్తిగా లభిస్తుంది. శత్రువులు కూడా మరి మిత్రుల కార్యక్రమాలు పూర్తి చేసే పరిస్థితి కనబడుతోంది. అందరూ కూడా మీకు లోబడి ఉంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎప్పటి నుంచో రావాల్సినటువంటి పాత బాకీలన్నీ కూడా వసూలు అయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగితే నూతన పదవీ యోగం, రాజకీయ పదవీ యోగం లభించేటువంటి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వారికి ఈరోజు అనుకూలమైనటువంటి ధనయోగం సిద్ధించేటువంటి అవకాశం కనబడుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి మరి ఈరోజంతా కూడా సర్వసామాన్య శుభ ఫలితాలతోటి మీరు చాలా చక్కగా కాలం గడుస్తుంది. ప్రభుత్వపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే, ప్రభుత్వ అనుమతులు ఏమైనా రావాల్సి ఉంటే అవి వచ్చేటువంటి అవకాశం ఉంది. అనూహ్యమైన వాతావరణంలో చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు. ప్రతి పనిని కూడా చాలా కాలిక్యులేటెడ్గా ఎలా చేయాలో నిర్ణయించుకుని మనం ముందుకు వెళ్ళడం వల్ల ఆ పని సక్రమంగా పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది. వీరు చేసేటువంటి పూర్తిగా ప్రభుత్వ అనుమతులు, ప్రభుత్వ సహకారం, ప్రభుత్వ సంస్థల నుంచి రావాల్సినటువంటి సహకారం పూర్తిగా లభిస్తుంది. అన్నింటా ముందుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో వ్యవహారంలో ఉన్నటువంటి అన్ని విషయాల వారికి కూడా ఈరోజు అనుకూలమైన మంచి ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వారికి కానీ ఇతర రంగాల వారికి కానీ ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం కోసం, రాశి ఫలితాల కోసం, బలమైన సుముహూర్త నిర్ణయాల కోసం మరి భవిష్య పెదగాడి వారి భవిష్య పంచాంగం 2019-2020 శ్రీ వికారనామ సంవత్సరం మరి మార్కెట్లో అన్ని బుక్ షాపుల్లో లభిస్తుంది. సేకరించండి. శుభం.